తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని పుల్కల్ గ్రౌండ్ నందు పుల్కల్ మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి తలారి శివమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, ఆడపడుచుల ఆటపాటలు ఆకాశాన్నంటాయి. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పుల్కల్ మండల ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. బతుకమ్మ ఆట ప్రారంభోత్సవాన్ని బ్రాహ్మణులచే పూజా కార్యక్రమం నిర్వహించి బతుకమ్మ ఆటను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను నియోజకవర్గంలోని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని పుల్కల్ మండల జెడ్పీటీసీ సంగారెడ్డి జిల్లా మండలం చైర్పర్సన్ మంజుశ్రీ గారు అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత గుర్తింపు వచ్చిందని, ఉద్యమ సమయంలో కూడా బతుకమ్మ పాట ఉద్యమకారులకు ఎంతో ఆనందోత్సవాలను ఒక ఉత్సవాన్ని అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ గారు, ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి బిక్షపతి, పుల్కల్ ఎంఆర్ఓ పరమేశ్వర్, ఎంపీడీఓ మధులత, ఎస్ఐ నాగలక్ష్మి, పుల్కల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మాచర్ల విజయకుమార్, ఉపాధ్యక్షులు బస్వాపూర్ విష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు తలారి శివమ్మ మరియు వివిధ గ్రామాల నుండి మహిళలు, యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అట్లాగే రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహరెడ్డి గారు, ఆత్మ చైర్మన్ యాదగిరి రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు విజయ్ గారికి, అట్లాగే మన మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మన డిసిసిబి మార్పు డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ హాజరైన మునిపల్లి జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు, సీనియర్ నాయకులందరికీ, అట్లాగే అక్కలందరికీ, చెల్లెలందరికీ, ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో పాటుగా ఈ బతుకమ్మ కల్పించినందుకు మీ అందరికీ కూడా పుల్కల్ మండల ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బతుకమ్మ అనేది పండుగ. మనం ప్రపంచంలో ఎక్కడ కూడా పువ్వులను కొలిచే సాంప్రదాయం ఎక్కడ లేదు. ఆ పువ్వుల్ని కొలిచే సాంప్రదాయం ఒక మన తెలంగాణ మాత్రమే ఉన్నది. అది బతుకమ్మ పండగకే ఉంది అని చెప్పి చాటి చెప్పిన ఘనత కూడా మన తెలంగాణ జాగృతిది, మన టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ అందరికీ గర్వంగా తెలియజేసుకుంటూ, బతుకమ్మ పండుగ మనందరం ఆడుకుంటాం. ఎందుకంటే పాట బాగుంది, వర్ష బాగుంది అని చెప్పి మనందరం పాడుతుంటాం. ఇంకొకరు పాట అల్లుకుంటూ కూడా మనం పాడుతుంటాం. అయితే ఈ బతుకమ్మ ఏదైతే మన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని చిహ్నం, అది మన తెలంగాణ ఉద్యమానికి. మన ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం లేకముందు పండుగ ఉన్నప్పటికీ కూడా దానికి ఇంత ప్రాచుర్యం లేదు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ కాంక్షను ఒక రూపంలో వ్యక్తం చేయడానికి, ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడానికి ఈ బతుకమ్మని, బతుకమ్మ పాటల్ని, బతుకమ్మ పండుగని కూడా మనందరం కూడా ఎంతో ఘనంగా చేసుకుంటూ ప్రపంచంలో పువ్వుల్ని పూజించే సంస్కృతి ఎక్కడా లేదు అని చెప్పి, కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో మాత్రమే ఉన్న ఈ అతి గొప్ప, అతిపెద్ద పండుగ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, పువ్వుల పండుగ ఈ బతుకమ్మ, ఈ బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పండుగ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి పండగకి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. కనుక పండగ చేసుకునే వాళ్ళ ఇండ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా, పేదవాళ్ళు అయితేనేమో డబ్బులతోని కొత్త కొత్త బట్టలు తీసుకుంటారు, కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళ బట్టలు కొనుక్కునే పరిస్థితిలో కూడా ఉంటారు. వాళ్ళు కూడా బతుకమ్మ ఆడాలి, అయ్యో మా ఇంట్లో నేను కొత్త బట్టలు లేవు, నేను ఎట్లా బతుకమ్మ ఆడాలి అనే భావన ఎవరికి రావద్దు అని చెప్పి
ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపించేసే కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు మీ అందరికీ ఒక పెద్దనలాగా చీరలు పంపించడం కూడా నేను మీ అందరికీ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ ఇది అంటే ఒక ప్రాంత ప్రజల్ని నా ప్రజలు అన్ని రకాలుగా బాగుండాలి వాళ్ళు నిజంగా పండుగల గురించి ఆలోచిస్తున్నారా పండుగల గురించి బాగా చేసుకుంటారా లేదా అని ఆలోచించే మనసు ఉన్న కేసీఆర్ గారు అంటే మీరు కేసీఆర్ గారి ఎంత పెద్ద మనసో మీరు అందరూ అర్థం చేసుకోండి ఇంకా అంతక ముందు మీరందరూ చూసుంటారు చాలా పెన్షన్లు గాని చాలా స్కీమ్స్ గాని నాకంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు అలాంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి మనకు గొప్ప బహుమతిగా ఇచ్చారు ఎందుకంటే మహిళలు మహిళలు అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే మహిళలు మనం గౌరీదేవిగా పూజిస్తున్న ఈ పువ్వుల పండుగను ఎంత గొప్పగా చెప్తారు ప్రతి పువ్వును మనము దేవుడి దగ్గర పెట్టడానికే ప్రయత్నం చేస్తాం కానీ మన తెలంగాణలో ఆ పువ్వులతోటే దేవుడిగా ఒక గౌరీ మాతగా ఆమెను గౌరవించి ఆమెను పూజిస్తున్నాము ఇంత గొప్ప విషయము ఇక్కడ ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలోనే ఉంది దీన్ని దాన్ని ప్రతి ఒక్కరు అందుకొని మీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని దీవించాలని కోరుకుంటున్నాను అంతేకాదు బతుకమ్మ పండుగ పండుగ మట్టికే కాదు ఇది మన ఉద్యమంలో మన తెలంగాణ ఉద్యమంలో బోనాలతో బతుకమ్మ పండుగతో మహిళలందరినీ అందులో పాల్గొనే విధంగా చేసి మీకు మంచి బతుకమ్మకు మంచి గుర్తింపే కాదు మహిళలకు కూడా మంచి గుర్తింపు తెచ్చే విధంగా చేసింది ఈ గౌరీమాత ప్రతి ఒక్కరు ప్రతి మహిళ దాన్ని గౌరవంగా తీసుకొని మన రాష్ట్రానికే పెద్ద పండుగ తీసుకొచ్చిన ఈ బతుకమ్మ పండుగ గురించి ఆలోచన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మౌత గారిని ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు దసరాకు శుభాకాంక్షలు ఇప్పుడు మన ప్రియతమ నాయకులైనటువంటి కొంచెం దగ్గర ఉంది